నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ ని చూద్దాం బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం రోజున విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం యాజ్ఞికులుగా చెన్నోజు గణేశ్వరాచార్యులు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో ఘనంగా యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలు మాట్లాడుతూ ఈ ప్రపంచ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు విశ్వకర్మ సంతతి నుండి వచ్చిన వారే విశ్వబ్రాహ్మణులు అని తెలిపినారు అలాగే గత 7 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మొదట ప్రాణాలు త్యాగం చేసింది కూడా విశ్వబ్రాహ్మణులు అటువంటి గొప్ప విశ్వబ్రాహ్మణులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి చెందేలా రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని అలాగే ఈ విశ్వకర్మ జయంతిని అధికారికంగా ప్రకటించాలని సెలవు దినంగా కూడా ప్రకటించాలని తెలిపారు స్వర్ణకార సంఘం అధ్యక్షులు అకేనపల్లి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో కార్పెంటర్ సంఘం అధ్యక్షులు కొండపలకల శ్రీనివాస్ సంఘం పెద్దలు గడ్డం చంద్రమొగిలి జన్నం సత్యనారాయణ దేవాలయ కమిటీ అధ్యక్షులు పాంచాలపు శ్రీనివాస్ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు మరియు ఆ యొక్క స్వామివారి యొక్క పదాక ఆవిష్కరణ మరియు యజ్ఞంలో మరి యజ్ఞము కూడా విశ్వకర్మ యజ్ఞము మరియు లక్ష్మీ గణపతి హవనం కూడా మరి జరగడం జరిగింది మరి భక్తుల కోరికలకు కొంగు బంగారమైనటువంటి ఆ యొక్క స్వామివారు మరి ఈ రోజున మరి యావ సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు ఈ రోజున అతను జన్మించిన కాలం నుంచి మరి ఇప్పటి వరకు ఆయన కన్యా సంక్రమం అనగా కన్యా రాశిలో ఆ యొక్క సూర్య భగవానుడు చేరడం వల్ల మరి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 17వ తారీఖున సెప్టెంబర్ 17వ తారీఖున ఈ యొక్క విశ్వకర్మ జయంతిని పురస్కరించుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క బెల్లంపల్లి పట్టణంలోని యావత్ విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఈ రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఎంతో గణనీయంగా కన్నుల పండుగ మరి పతాక ఆవిష్కరణను పురస్కరించుకొని అట్లాగే నవరాత్రుల్లో భాగంగా లక్ష్మీ గణపతి హవనము మరియు స్వామివారి యొక్క విశ్వకర్మ యజ్ఞము మరి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు ఇట్లు ఆ యొక్క దేవాలయ కమిటీ మరియు విశ్వబ్రాహ్మణ సంఘం కూడా ఎంతో వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి భక్తుల కోరికల మేరకు ఎంతో గణనీయంగా జరగడం జరిగింది శుభం భూయాలి